రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మెదక్ జిల్లా రామయంపేట సంఘటనపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి ప్రత్యక్షంగా మీరు రామయంపేట వెళ్ళారు అక్కడ బాధ్యత కుటుంబ సభ్యులను కలిశారు అసలు మెదక్ జిల్లా రామయంపేటలో ఏం జరిగింది అంటే కుటుంబ సభ్యులతో కలవడం కోసం నేను వెళ్ళలేదు అక్కడ జరిగినటువంటి అన్యాయం మీద అక్కడ జరిగినటువంటి నిజంగా ప్రభుత్వ హత్య అనేది అందరికీ తెలిసినటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాంటి హత్య అలాంటి దారుణమైన సంఘటన జరిగితే ప్రతిఘటంచాలి మనం అడగాలి ప్రతిపక్షంగా ఒక మరి వాస్తవంగా చెప్పాలంటే మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెండు రకాలుగా ఈరోజు మేము అక్కడికి వెళ్ళ వెళ్ళడం అనేది నిజంగా మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా స్పందించాల్సినటువంటి సమయం అది ఎందుకంటే ఒక మంచి కుటుంబాన్ని అన్యాయంగా ఒక పద్దెనిమిది నెలలు టార్చర్ అంటే ఎవరైనా ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజులు ఎవరైనా టార్చర్ చేస్తేనే భరించలేని పరిస్థితి అలాంటిది ఒక పద్దెనిమిది నెలలుగా ఆ పిల్లోడిని ఇబ్బంది పెడుతుంటే ఏ రకంగా మానసిక బాధ అనుభవించాడో అది మాటల్లో చెప్తే అసలు ఎవరికి కూడా అర్థం కాదు ఆ పిల్లోడు మనం వీడియో క్లిప్పింగ్స్ చనిపోయేటప్పుడు పెట్టినటువంటి ఆధారాలన్నీ మనం చూసాం కూడా ఏడుగురు కలిసి రకరకాలుగా నానా ఇబ్బందులు ఒక ఆర్థికంగా ఇబ్బంది పెడితే ఏదో ఒకటి పోనీ వ్యాపారం పోతే పోయిందని ఆర్థికంగా ఇబ్బంది పెడితే ఎటో పోయి బతకొచ్చు కానీ ఆర్థికంగా కాకుండా మానసికంగా ఇబ్బందులు పెట్టి ఆయనకు బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా అది చెప్పడానికి కూడా సాధ్యంగా అన్నటువంటి ఇబ్బందులు అవి పద్దెనిమిది నెలలు అంటే ఒకరోజు కూడా కాదు పెళ్లి చేసుకునే సమయానికి పెళ్లిని కూడా చెడగొట్టారంటే ఎంత దుర్మార్గమైనటువంటి అరాచక పాలకులు ఉన్నారో ఈరోజు తెలంగాణలో కోరుకొని తెచ్చుకుంది ఎందుకోసమైనా మన తెలంగాణలో మనం ఎన్ని చావుల్ని చూస్తున్నాం ఇటు రైతుల హత్యలు అటు ఆర్టీసీ హత్యలు ఇటు ఇంటర్మీడియట్ బోర్డు హత్యలు అటు చూస్తే నిరుద్యోగ హత్యలు ఈరోజు మానసికంగా కృంగదీసి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు చంపేసే పరిస్థితికి తెలంగాణ దిగజారిపోయిందంటే నాకు అనిపిస్తుంది నైజాంలో కానీ అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఇంత ఇంత ఇంతకన్నా దుర్మార్గం ఇంకా ఉండలేదేమో అంటే మనం కొట్లాడి తెచ్చుకున్నాం దేనికోసం తెచ్చుకున్నాం ఈరోజు తెలంగాణ మన ఆత్మగౌరవం రక్షణ ఉండాలని మన ఆత్మగౌరవం కాపాడుకోవాలని తెచ్చుకున్నాం కానీ ఈరోజు ఆత్మగౌరవం ఎక్కడుంది పద్దెనిమిది నెలలు ఇబ్బంది పడ్డాడంటే ఆత్మగౌరవం విడిచిపెట్టి మానసికంగా బాధపడి చనిపోయినటువంటి సంతోష్కి ఈరోజు ప్రభుత్వం కనీసం నేను గతంలో ఎన్నోసార్లు చెప్పిన ఎన్ని ప్రతి సంఘటనలో చెప్తున్నాను నేను ఎందుకు చనిపోతే ప్రభుత్వ పరంగా ఒక్కళ్ళు కూడా సానుభూతి కూడా కుటుంబాలకు చెప్పకుండా ఇంత కఠినంగా ఎలా ప్రవర్తించగలుగుతుంది ప్రభుత్వం అని అడుగుతున్నా ప్రభుత్వం వదిలేండి అక్కడ ఆ కానిస్టివెన్సీకి సంబంధించిన ఒక మహిళ ఎమ్మెల్యే ఆమె చేతుల హస్తం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ కనీసం మానవత్వ దృక్పథంతో ఇంత దుర్ఘటన ఇంత పెద్ద అఘాయిత్యం జరిగినా కూడా కనీసం ప్రజల ముందుకు రాకున్న ఒక మీడియా సమక్షంలో ఇలా ఇబ్బంది పెట్టి చంపేసినటువంటి వ్యక్తుల్ని ఎవరైతే దారుణంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినరో సంతోష్ చనిపోవడానికి కారకులైనరో ఎవరిని కూడా చట్టం ఎవరికి చుట్టం కాదు మా ప్రభుత్వంలో ఉన్న మా నాయకులైనా సరే ఎవరైనా సరే తగు శాస్తి చెప్తాము తగు శిక్ష పడుతుంది కుటుంబం అధైర్యంగా ఉండొద్దు మేము ధైర్యం ఉన్నాం మీకు అని ప్రభుత్వ పరంగా ఎలాంటి వాళ్ళకు కనీసం సూచన కానీ కనీసం వాళ్ళకు సానుభూతి కానీ తెలియలేదు అంటే ఇంతకన్నా గత ప్రభుత్వాలు కూడా ఎన్నో పరిపాలించాయి గత గతంలో ఎన్నో వివిధ పార్టీల ప్రభుత్వాలు ఇక్కడ పరిపాలించాయి అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా స్పందించకుండా తప్పుని కప్పిపుచ్చుకోవడం లోపల నూటికి నూరు శాతం సక్సెస్ అయినటువంటి పార్టీ ఇది టీఆర్ఎస్ పార్టీ ఒక మహిళగా ఇదే జితేందర్ గౌడ్ గతంలో ఎన్నో అరాచకాలు చేసిండు ఇది ఒక్కటే కాదు మీరు చాలా వీడియో క్లిప్పింగ్లు చూడండి నేను ఆ రోజు వెళ్ళి అక్కడ అంటే నాకేమి వాళ్ళ కుటుంబం పరిచయస్తులు కాదు పోనీ నా కానిస్టెన్సీ వాళ్ళు కూడా కాదు కానీ ఒక మనిషి చచ్చిపోయాడు అంటే చెలించేది ఎంత గుండె అసలు చెల్లిస్తుంది కదా అలాంటిది నేను వెళ్ళిన తర్వాత మంది చాలా అసలు వేలాది మంది తరలి స్వచ్ఛందంగా కొంతమంది అక్కడ పోలీసులు నాతో వ్యవహరించి మాట్లాడినప్పుడు ఆ తీరుని మేము మాటల్లో చూసామనుకుంటాను నేను మీ వాళ్ళు కూడా కొంచెం దాన్ని క్యాప్చర్ చేశారనుకుంటాను మీరు ఏం చేశారు నాలునెల క్రితం మీరు వచ్చి ఎందుకు కాపాడుకోలేకపోయారని ప్రశ్నించినటువంటి పోలీస్ వ్యవస్థని అసలు సామాన్య ప్రజలు ఏ విధంగా ఈరోజు మనం బతకగలుగుతామనే స్థితికి తీసుకొచ్చారు అంటే అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారం ఏం చేస్తుంది ఈరోజు ప్రశ్నించే మేము ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పాల్సినటువంటి పోలీస్ యంత్రాంగము వాళ్ళు రివర్స్గా మాకు ప్రశ్నలు మీరు ముందు ముందొచ్చి కాపాడుకోవాల్సిందే అని అడిగారు అని అంటే ఎంత దారుణ స్థితికి తీసుకెళ్ళిందో వాళ్ళ చెప్పచేతుల్లో పెట్టుకొని ఈరోజు అధికార పార్టీకి ఒత్తాసు వాడుతున్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగము అక్కడ చూసినటువంటి క్లిప్పింగ్స్ అన్నీ మీరు చూసారు చూడండి అక్కడ ఎక్కడ కూడా సామాన్య ప్రజల కండగా నిలబడ్డారా పోలీస్ చివరికి సీఆర్పి పోలీసుని దింపి మా అందరి మీద లాఠీచార్జీ చేసే ప్రయత్నం కూడా చేశారు అంటే చెల్లా చేసి పోలీస్ భయంతో పోలీసులు అంటే భయం ఎవరికైనా జనరల్గా అక్కడికి వచ్చినటువంటి ఎవడు పేడిది పేడ్ వాళ్ళు కాదు సామాన్య ప్రజలు అక్కడ ఊరిలో ఉన్నటువంటి భయాందోళనతో ఈరోజు వీళ్ళ కుటుంబానికి జరిగింది రేపు ఇంకో కుటుంబానికి జరుగుతుందని భయంతో వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ కానీ వాళ్ళను కూడా డైవర్ట్ చేసి మేము న్యాయం చేస్తామని ఎస్పి మాట్లాడింది ఎస్పి గారికి ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మహిళ అక్కడ నియోజకవర్గం రెండే నియోజకవర్గాలకు ఎస్పీ ఆమె ఆ నియోజకవర్గ ఎస్పి అయినటువంటి ఆమె మహిళగా ఉంది మరి ఆ మహిళ గతంలో పద పదకొండవ తారీఖో పదమూడో తారీఖో కంప్లైంట్ ఇచ్చిండ్రు దాని మీద ఎక్నాలజీమెంట్ తీసుకొని పోయాడు మరి ఏం విచారణ జరి జరిపినరు వాళ్ళని పట్టుకోగలిగినరా ఇప్పుడు నేనంటూ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత పోలీస్ జీతాలు తీసుకొని బతుకుతున్నటువంటి పోలీస్ది కాదా ఎందుకు జీతాలు ఇస్తున్నామండి మేము ఎవరి కోసం ఆ జీతాలు మీరు కాకి బట్టలు వేసుకొని ప్రభుత్వ రంగానికి మీరు ప్రభుత్వంలో అధికార పార్టీకి మీరు సపోర్ట్ చేయడానిక ఎందుకు ఇస్తున్నాం ప్రజల రక్షణ గోదా లాండ్ ఆర్డర్ ఎవరి కోసం గతంలో ఆ పిల్లోడు పద్దెనిమిది నెలలుగా బాధపడుతుంటే పోలీసు ఎక్కడ కూడా కనీసం మానవతా దృక్పథం కూడా చూపించినటువంటి పోలీసు అక్కడ ఆయన కంప్లైంట్ ఇయ్యందంటూ ఎవరికీ లేదు ఎవరికి గోడు కమ్యూనిటీ పరంగా వైశ్య కులానికి కూడా చెప్పుకున్నాడు తర్వాత పోలీసుకి చెప్పిండు లీడర్లకు చెప్పిండు అమిత్ షాకి చె అమిత్ షాకి లెటర్ రాసిండు మోదీకి లెటర్ రాసిండు ఇంతమందికి ఇన్ఫామ్ చేసినా కూడా న్యాయం జరగకపోతే మరి ఆ మనిషి ఏమైపోతాడు చావుకు కాకపోతే ఇంక అంటే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చచ్చిపోవాలనా కష్టాలు వస్తే చచ్చిపోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పెడితే మేము ఓట్లేసిన వాళ్ళు మాకు ఇబ్బంది పెడితే వాళ్ళు మాకు భయభ్రాంతుల గురి చేస్తే చచ్చిపోవాలనా అసలు ఎందుకు చచ్చిపోవాలి ఎవరి కోసం చచ్చిపోవాలి అసలు ఆయన చైర్మన్కి రెండు వేల రెండులో అనుకుంటాను నేను టీడీపీ కార్యకర్తగా ఉండే అప్పుడు ఆయనకి అప్పుడు పోటీ చేసినప్పుడు కానీ అప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు ఆయనకి మైనస్ పన్నెండు లక్షలు అప్పుండే ఈరోజు కోటాను కోట్ల రూపాయలు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమె ఆయన ఆమె పేరేంటి ఎమ్మెల్యే ఎం ఎమ్మెల్యేకి రెండు కోట్లు లంచం ఇచ్చి ఈ పదవి తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచి నీకు పన్నెండు మైనస్ పన్నెండు లక్షలు ఉన్నువి ఈరోజు రియల్టర్గా మాఫియాగా మారిపోయినవి ఈరోజు రెండు కోట్లు ఇచ్చి అక్కడ నువ్వు మున్సిపల్ చైర్మన్గా తెచ్చుకున్నావు అంటే వీళ్ళకి డబ్బు ముఖ్యము ప్రధానమైంది డబ్బు ప్రజల అవసరం లేదు ప్రజల సంక్షేమం అవసరం లేదు ప్రజల దగ్గర పరిపాలన కాదు ఈరోజు ఆమె ఎమ్మెల్యే అసలు అంటే నువ్వు తెచ్చిపెట్టినో నువ్వు రెండు కోట్ల కమ్ముడు పోయినావు చైర్మన్ పదవిని అమ్ముకున్నావు కాబట్టి ఏం చేసినా కూడా నువ్వు పట్టించుకో అమ్మ చెప్పండి నా పద్మా దేవేందర్ రెడ్డి గారు గతంలో ఈ రెండు మూడు నెలల క్రితమే జరిగినటువంటి ఇంకో ఘటన మార్కెట్లో ఈ మార్కెట్ కమిటీలో రెండున్నర కోట్లు స్కామ్ చేసిండు ఆయన దేవేందర్ రెడ్డి పద్మ వాళ్ళ హస్బెండ్ పద్మా దేవేందర్ రెడ్డి వాళ్ళ హస్బెండ్ దేవేందర్ రెడ్డి గారు రెండున్నర కోట్ల స్కామ్ బయట పెట్టినాం మా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది లోకల్లో అందరు కూడా అందరికి తెలిసినటువంటి విషయం అట్లా వీళ్ళు స్కాములు చేయడము డబ్బులు దోచుకోవడము దాచుకోవడం తప్పించి ప్రజల మాన ప్రాణాల మీద వీళ్ళు ఎలాంటి చీము నెత్తన లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళకి అబ్బాయి సంతోష్ ఎంతమందికి మొరబెట్టుకున్నాడు ఎన్ని రకాలుగా కష్టపడ్డాడు తల్లి చూసిన కదా తల్లి బాధ ఆవేదన చూసినాను కదా తల్లి విపరీతమైన ప్రేమ చేస్తుంది కొడుకుకి ఎవరు ఏ తల్లన్నా చేస్తుంది కానీ అమితంగా ఈ పిల్లోడికి సంతోష్కి చాలా ప్రేమ చేస్తుందని అందరు అక్కడ ఊరువాళ్ళు చెప్పినటువంటి విషయం ఆ సంతోష్ కూడా ఎలాంటి ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఏ మర్క ఉన్నాడో లేదో అంటే ఏ దొంగనో ఏ రౌడీ షీటరో ఎలాంటివి కూడా లేదు కానీ ఆయనకు రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆ పిల్లోడిని జైల్లో ఒక రోజు పెట్టి ఆ పిల్లోడి ఫోన్ లాక్కున్నటువంటి దుర్ఘటన ఇంతకన్నా దౌర్భాగ్యం డేటా లాక్కునేటంతా ఈ పోలీసు ఏ ఏమంత అవసరం వచ్చింది జితేందర్ గౌడ్ అనే ఒక చైర్మన్కి నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్కి నువ్వు సపోర్ట్ చేసి ఈరోజు ఆ పిల్లోడి దగ్గర ఒకరోజు రిమాండ్ చేసి తర్వాత ఫోన్ లాక్కొని పది రోజులు నీ దగ్గర పెట్టుకొని తర్వాత నీకేం సంబంధం లేదు ఆ కేసుకి అని ఫోన్ చేయడం ఆ పిల్లోడికి ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనికేషన్ అంతా డేటా లాక్కోవడం అంతేకాకుండా ఆ పిల్లోడికి అందులో ఏదో ఇంకా వయసులో ఉన్న పిల్లలు ఏదో ఉంటుండొచ్చు చిన్న చిన్న పర్సనల్ వ్యవహారాలు ఉంటుండొచ్చు దాన్ని బ్లాక్మెయిల్ చేసి యాభై లక్షలు డిమాండ్ చేయడము ఇదంతా ఏం జరుగుతుంది తెలంగాణలో అయితే బ్లాక్మెయిల్ నిన్న మొన్న నాలుగైదు దుర్ఘటనలు మనం చూసాం సూర్యాపేటలో సామూహిక బలత్కారం ఇక్కడ మొన్న ఒక హైదరాబాద్లో కూకటిపల్లిలో ఒక అమ్మాయికి టీఆర్ఎస్ వెదవలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాడు ఆ పిల్లోని ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది ఎన్నో రకాలుగా మానసిక ఇబ్బందులు పెట్టి మానభంగాన్ని కూడా చేయడానికి కూడా ఎన్నికి తగ్గనటువంటి ఈ దుర్మార్గం తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది తొమ్మిది నెలల పిల్ల నుంచి అరవై ఏళ్ళ మహిళల వరకు మానభంగం జరుగుతుంది తెలంగాణ ఈరోజు ఆత్మరక్షణ ఎవరికీ లేదు ఈరోజు సామాన్యంగా బతకాలి అంటే ఇళ్ళల్లో నుంచి బయటికి పోవాలి అని అంటే భయంగా ఉంది లిటరల్లీ నిజంగా చెప్పాలంటే ఆ ఊరిలో మొత్తం ప్రతి ఒక్కళ్ళు భయంతోనేనట అసలు నేను మొన్న ఒక టీవీ ఛానల్లో వాళ్ళ వీడియో చూశాను నేను స్ట్రీట్ లైట్లు లేవు అని చెప్పేసి అడిగితే అడిగినందుకు ఆయన మాట్లాడినటువంటి విషయం తీసుకొని పోయి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో పెడితే ఫోన్ చేసి బెదిరించి నేను చంపేస్తా అన్నాడంట ఈ ఇదే మున్సిపల్ చైర్మన్ అంటే మీరు చంపడాలు తప్పించి లాక్కోడాలు తప్పించి ఇంకోటి లేవా ఈ విధంగా చేస్తున్నటువంటి ఇంతమంది దుర్మార్గానికి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల నుంచి దుర్మార్గం చేస్తుంటే రెండున్నర సంవత్సరాలు అయింది ఆయన ఎక్కి రెండున్నర సంవత్సరాల నుంచి అక్కడ ప్రతి ఒక్కళ్ళు భయాందోళనతోనే ఉన్నారు మీరు చూడండి అక్కడ కొంతమంది వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తల్లి రాలేకపోయారు ఎందుకు అని నేను నెక్స్ట్ డే కొన్ని నా దగ్గర ఆడియో ఆడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి మీకు వినిపిస్తాను నేను ప్రతి ఒక్కళ్ళు భయంతో మేము రాలేమండి బయటికి వస్తే మాకు రేపు పొద్దున వ్యాపారపరంగా ఇబ్బందులు పెడతారు లేకపోతే మా మీద దాడులు జరిపిస్తారు లేదు అని అంటే ఆ అంటే అక్కడ దగ్గరగా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మొన్న శవాన్ని పెట్టుకొని మేము చైర్మన్ ఇంటి ముందర ధర్నా చేశాను చూడండి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా వీడియోలు కానీ ఫోటోలోనే కనబడితే వాళ్ళని బెదిరించారంట తెల్లారి ఫోన్ చేసి అంటే జితేందర్ గౌడ్ ఆన్లైన్లో ఉన్నాడు ఫోన్లో వాట్సాప్లలో వీడియోలు పంపిస్తున్నాడు ఫోన్లో ఆడియో రికార్డింగ్లు వాయిస్ రికార్డింగ్లు పెడుతున్నాడు మార్కెట్ కమిటీ చైర్మన్ వాయిస్ రికార్డింగ్లు పెడుతున్నారు కానీ పోలీసులకు మాత్రం నాలుగు రోజుల వరకు దొరకరు వాళ్ళు ఎక్కడున్నారు ఎవరి దగ్గర ఆశ్రయం ఆశ్రయమించినరో ఎక్కడున్నాడో మాకు అన్నీ తెలుసు అయినా కానీ పోలీస్కి మేము చెప్తే బదనాం చేసేస్తారు మీరు అబద్ధం చెప్పినారు ఆ సాక్ష్యాన్ని తారుమారు చేసేస్తారు అక్కడ కామారెడ్డిలోనే దాచిపెట్టినని అందరు చెప్తున్నారు పోలీస్ సహాయం లేకుండా ఎమ్మెల్యే సహాయం లేకుండా అక్కడ కామారెడ్డి అధికార పార్టీ సహాయం లేకుండా వాళ్ళు నాలుగు రోజులు ఎవరింట్లో ఆశ్రయం పొందారు అది సరే ఇంకా ఆరుమంది వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సరెండర్ అయిపోయినాడు మరి సీఐ ఆయన తన డ్యూటీలో ఉన్నటువంటి సీఐ ఎందుకు ఇంకా ఆరు రోజులైనా దొరకట్లేదు అంటే ఈరోజు పోలీస్ తప్పిస్తుందా ప్రభుత్వ అధికారులు తప్పిస్తున్నారా లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ ఆయన హాయిగా సేఫ్గా బయట ఎక్కడన్నా ఉన్నాడు అసలు పోలీసు దలుచుకుంటే సామాన్య మానవుడు మీరు లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా సామాన్య మానవులు ఏమన్నా తప్పు చేస్తే ఐదు నిమిషాల్లో వాళ్ళ కొంప కొల్లేరు చేస్తారు వాళ్ళ ఇంటికి వచ్చి ట్రేస్ చేసి తప్పు లేకున్నా రోడ్డు మీద ఈడ్చుకొని తీసుకొని పోతారు అరెస్ట్ వారెంట్ లేకున్నా లాక్కొని పోతారు కానీ ఈరోజు మరణ ఇచ్చి చచ్చిపోయిన ఏడుగురి మీద వాళ్ళని ఛేదించడానికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా సరెండర్ అయిపోతారంటే అప్పటిదాకా వీళ్ళకి దొరకరంట ఫోన్ డేటా లాక్కోవడానికి ఆ పిల్లోడి మీద అబద్ధం చీటింగ్ కేసు పెట్టడానికి ఆ పిల్లోడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మాత్రం సిఐ సహకరిస్తారు కానీ ఇదే ఎస్పి ఈరోజు కామారెడ్డి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఊరు ఘటన కాబట్టి వీళ్ళు ఏం కూడా చెయ్యరా నువ్వు ఇచ్చినటువంటి మూడు నెలల క్రితం ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమైంది మొన్న ఆ పిల్లోడు చావుకు ముందు ఇచ్చినటువంటి ఆ పిల్లోడు ఎక్నాలజీమెంట్ తీసుకున్నాడు కదా మీ దగ్గర దాని మీద ఏం విచారణ జరిపించింది ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎట్లాంటి పోరాటాలు చేయబోతుంది రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇలాంటి అంశాలపై మేము ఈరోజు కాదండి గతంలో ప్రతిసారి జరిగినటువంటి సంఘటనల మీద మేము మా అధ్యక్షులు అందరం ప్రతి ఒక్కళ్ళము స్టాండ్గానే ఉన్నాము ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇలాంటి అగాయత్యాలు జరగొద్దని కోరుకునే తెచ్చుకున్నాం కదా కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నో విచి చాలా సంఘటనలో రేవంత్ రెడ్డి గారు స్పందించి దీని విషయంలో వీళ్ళ కుటుంబ సభ్యులతో కూడా షబ్బీర్ అలీ గారు పోయినప్పుడు కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడినటువంటి సంఘటన మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు రేపో మాపో అక్కడికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు ఈరోజు దొరకనటువంటి సీఐని ఈరోజు ఏదో వీళ్ళు కేసులు పెట్టి త్రీ నాట్ సిక్స్ కేసులు పెట్టేసి మేము ఈరోజు వాళ్ళ మీద శిక్షలు వేస్తారంటే మాకు నమ్మకం లేదు పోలీస్ మీద అసలు నమ్మకం అయింది ఎందుకంటే పోలీస్ వ్యవస్థనే వాళ్ళకి సహకరించింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక సిఐ కంప్లీట్లీ వాళ్ళకు సహకరించిండు కాబట్టి పోలీసును కూడా రక్షించే పరంలో ఆరుగురిని కూడా రక్షించే దాంట్లో పోలీస్ యంత్రాంగము ప్రభుత్వం ఉంటుంది అనే హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి పోలీస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము ప్రతిపక్షంగా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం ఒకటే కాదు ఇక్క ఫ్యూచర్లో వాళ్ళకి శిక్షలు ఏ విధంగా అమలు అవుతాయి అమలు అవ్వాల్సిందే వీళ్ళకి నేరే వీళ్ళకి పడే శిక్షలు పది మందికి చే చూపిస్తే కనుక ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు వీలాంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు ఇబ్బంది పెట్టడానికి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం తీసుకుంటారు జగ్గారెడ్డి గారు వెళ్ళారు షబ్బీర్ అలీ గారు వెళ్ళారు మా డీసీసీలు వెళ్ళారు అందరూ వెళ్ళారు పార్టీ తరఫు నుంచి నేనైతే అక్కడే ఉన్నాను రోజు అయితే నేను మొత్తం అక్కడే ఉన్నాను శవదహనం జరిగేంత వరకు నేను అక్కడే ఉన్నాను కాబట్టి మేమందరం పోరాడతాం ఏమీ వదలం ఎందుకంటే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వ్యాపారం చేసి ఒక్కళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది పట్టే రకం కాదు వ్యాపారస్తులు గతంలో మనం కామారెడ్డిలో షకీల్ ఎమ్మెల్యే ఇదే విధంగా ఒక కుటుంబానికి ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు కూడా నేను చొరవ తీసుకొని ఆ కుటుంబానికి అండగా మేము నిలబడ్డాం కాబట్టి ఈరోజు వ్యాపారస్తులకు ప్రతి చోట అవమానాలు బాధలు కఠినమైనటువంటి శిక్షలు పడుతున్నాయి ఇది మాకెందుకు మేము వ్యాపారం చేసుకొని ట్యాక్సులు కడుతుంటేనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి మళ్ళీ మమ్మల్ని మార్కెట్లో వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా రోజుకో రకంగా అధికార పార్టీలు ఈ విధంగా ఇబ్బంది పెడితే ఎన్ని రోజులు భరించాలా అది భరించే క్వశ్చనే లేదు ఈరోజు సంతో సంతోష్ చావే ఎవరికైనా సరే ఇటు వ్యాపారస్తునికైనా సరే ఇంకొక ఎవరికైనా సరే సామాన్య ప్రజలకైనా ఈ చావే చివరి చావు కావాలి కానీ నిజంగా మానవత్వం లేకుండా ఇబ్బంది పెట్టినటువంటి చావు ఎవరికి కూడా ఎవ్వరికీ కూడా ఇలాంటి చావు రావద్దు ఎంత ఆత్మ ధైర్యం చేసుకొని తల్లి ముందు కొడుకు కొడుకు ముందు తల్లి చచ్చిపోయినటువంటి దుర్ఘటనను చూసుకుంటే అసలు తల్లి మాట్లాడిన మాటలకి ఎవరికి కూడా గుండె చెలించదా చెలించలేదా చీము నెత్తురు లేని శవాలు వీళ్ళు బతుకున్న శవాలా అనిపించింది ఆమె మాట్లాడినటువంటి మాటలు నా కొడుకుని ఇబ్బంది పెట్టినరు మేము చావాలనుకుంటున్నాము మేము చచ్చిపోయినాక నన్న శిక్ష పడాలి అనుకుంటున్నాము అని వాళ్ళ వాళ్ళ మరణ వాంగ్లం ఇచ్చినప్పుడు ఎవరి గుండె అయినా తరుక్కుపోయింది అది కూడా అబ్బాయి కామారెడ్డికి పోయి చావడానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది ఇక్కడ కనుక నేను చచ్చిపోతే వీళ్ళు కేసు కొలాస్ చేస్తారు మొత్తానికి క్లోజ్ చేసి పడేస్తారు అసలు నాకు నేను చచ్చిపోవడానికి కారణం ఒక అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరగదు అనే ఒక భయంతోనే ఆ పిల్లోడు నాలుగు రోజుల ముందు ఊరు నుంచి తల్లిని తీసుకొని పోయి యాత్ర కోసం అని చెప్పి తీసుకొని పోయి అక్కడ చనిపోవడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి తండ్రి ఒంటరోడు అయిపోయింది తండ్రికి కొడుకు పోయిండు అన్నకి తమ్ముడు పోయిండు అక్కకి తమ్ముడు పోయిండు ఇంతమంది ఒక కుటుంబ సభ్యులు ఈరోజు బాధపడుతుంటే వాళ్ళు విచ్చలవిడిగారు రేపు పొద్దున బెయిల్ తీసుకొని కనుక వాళ్ళు బయటికి వస్తే కనుక డెఫినెట్గా జరుగుతుంది జరిగి తీరుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ మా వ్యాపార సంస్థలు కానీ మేమైతే వదిలే ప్రసక్తే లేదు ఆయనకి వాళ్ళ ఏడుగురికి శిక్ష పడాలి ఇప్పుడు పోలీసుకు కూడా మేము ఎస్పీ గారికి కూడా సస్పెండ్ చేయాలి అంటున్నాం ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నువ్వు దాని మీద ఎలాంటి విచారణ జరిపించలేదు చచ్చిపోయిన తర్వాత నేను అడిగితే పక్క పక్క కక్క జిల్లాలో కామారెడ్డిలో చచ్చిపోయారు కాబట్టి ఆ ఆ డివిజన్కి వస్తుంది కాబట్టి వాళ్ళు కేసు బుక్ చేస్తారు దాని మీద వాళ్ళు కేసు త్రీ నాట్ సిక్స్ ఏదో నెక్స్ట్ డే పెట్టారు అవన్నీ మేము మీకు న్యాయం చేస్తామని పెట్టింది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యాయం జరగలేదు ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తులకు కానీ న్యాయం జరగలేదు కాబట్టి నేను ఎస్పీని కూడా సస్పెండ్ చేయాలంటున్నా ఒక మహిళగా తల్లి హృదయం అర్థం చేసుకోలేనటువంటి ఆమె ఎస్పీగా ఒక అధికారిగా కొనసాగడానికి వీలు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాటం జరుగుతుంది డెఫినెట్గా సంతోష్ కుటుంబానికి సంతోష్ని తిరిగి తెచ్చియకపోయినా కనీసం వ్యాపార కుటుంబాలకు కానివ్వండి సామాన్య ప్రజలకు కానీయండి మా ఆరవైస కుటుం సబ్ మా ఆరవైశ సంఘాలకు ఇదో మూడో హెచ్చరిక ప్రభుత్వం నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాబట్టి డెఫినెట్గా మేమందరం పోరాటం చేస్తాము ఇలాంటి సంఘటనలు ఇలాంటి దుర్ఘటనలు మరోసారి డెఫినెట్గా జరగనీయొద్దని భగవంతుని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటుంది న్యాయం జరిగింది ఏ న్యాయం కోసం అయితే ఊరు కాని ఊరిలో వేరే జిల్లాలో పోయి చనిపోయిండో సంతోషు తల్లి ఇద్దరు కాబట్టి నీకు న్యాయం జరగాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరణ ఇచ్చి చచ్చిపోయిండు ఇరవై పేజీల లెటర్ రాసి మరీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కదా కనీసం నీ ఆత్మశాంతి మీ మా తల్లి ఆత్మశాంతి చేకూరాలి అంటే డెఫినెట్గా మేము నీ కుటుంబానికి కానీ నువ్వు చేసిన పోరాటం కానీ నువ్వు పడినటువంటి ఇబ్బందికి కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నా అంతేకాకుండా వాళ్ళ డేటా తీసుకోవడము ఇంకా ఆయన డీటెయిల్గా అయితే మీకు చెప్పనట్టున్నాను కదా ఇరవై ఐదు లక్షలు ఈ అబ్బాయి తీసుకున్నది అది వాస్తవం ఇద్దరు ఫ్రెండ్షిప్గానే ఉండే చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఈ అబ్బాయి కలిసి తిరుగుతుండేనంట ఈయన ఫ్రెండ్ ఎవరైతే శ్రీని శ్రీను అని ఉండేను ఆయన కోసం చైర్మన్ ఇంకొకరి దగ్గర ఇరవై ఐదు లక్షలు ఇప్పించినాడు వ్యాపారం కోసం వీళ్ళిద్దరు భాగస్వామ్యం అంటే బిజినెస్ పార్ట్నర్స్ చేసుకుంటుంటే ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతా అయింది కడుతూనే ఉన్నారు ఆ ఇరవై ఐదు లక్షలు కూడా ఈ పిల్లోడు చెక్కే సంతోష్ చెక్కు సంతోష్ గ్యారెంటీ షూరిటీ అన్నీ సంతోషే ఉన్నాడు ఆ పిల్లోడు కూడా ఎప్పుడైతే ఆయన మాల వేసుకున్నాడో ఇరవై సార్లు మాల వేసుకున్నాడని అందరు జనాల దగ్గర ఓహో ఈయన గురుస్వామి మాల వేసుకున్నాడని ఒక సెంటిమెంట్ మీద అక్కడ ఉన్నటువంటి ఇంకోటి కూడా గుర్తించాలి అక్కడ ఉన్నటువంటి పదహారు ఎకరాల దేవాదాయ భూమిని కూడా వీళ్ళు కబ్జా చేశారు అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఉన్నటువంటి మూడెకరాల పొలాన్ని కూడా ఈయన కబ్జా చేసి అమ్ముకున్నాడు ఇవన్నీ బాగోతాలు అక్కడ చాలామంది గుడి మెయింటెనెన్స్ కోసం అని చిట్టీలు వేసుకుంటారు ఆ చిట్టి డబ్బులు కూడా మొత్తం కాజేసిండు అందులో కూడా పెద్ద స్కామ్ ఉంది ఇవన్నీ కేసులన్నీ విచారణ జరిపించాలి గతంలో ఈ ఈ ఘటన జరగక ముందు ఈ జితేందర్ గౌడ్ ఏమేమైతే అఘాయిత్యాలు చేసి ఆ ఆ ఊరు జనాల దగ్గర దోచుకొని ఉన్నాడు ఆ జనాలకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలి ఆయన సస్పెండ్ కావాలి పార్టీ నుండి సస్పెండ్ కావాలి పదవి నుండి సస్పెండ్ కావాలి ఆయన కౌన్సిలర్గా మిగిలిపోకుండా కూడా ఆయనను సస్పెండ్ చేసి మళ్ళీ రీ ఎలక్షన్ అక్కడ జరిపించాలి ఎందుకంటే ఇది మామూలు చావు కాదు నువ్వు ఒక్క కుటుంబాన్ని కాదు ఆ లో ఉన్నటువంటి రామాయంపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటల్లో భయపడిచేటట్లుగా రోజు ఇబ్బంది పెట్టినావు కాబట్టి నీలాంటోళ్ళు అసలు పదువులలో కొనడానికే వీల్లేదు కొ ఒకవేళ నువ్వు బెయిల్ తీసుకొని బయటికి వచ్చినా కూడా డెఫినెట్గా రేపు పొద్దున ఎవరికో ఒకళ్ళక హాని జరుగుతుంది ఎందుకంటే నాకు బెయిల్ ఉన్నది సేమ్ కే ఇష్యూస్ మీద మళ్ళీ నా మళ్ళీ మళ్ళీ నాకు కేసులు కావు అనే ఒక ధైర్యంతో ఉంటాడు కాబట్టి ఈ ధైర్యం కానీ ఈ అగాయిత్యాలు కానీ ఈ దుర్మార్గాలు కానీ మళ్ళోసారి రామాయంపేట సరౌండింగ్లో ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళ వల్ల ఎవరికీ కూడా ఇబ్బంది కలగొద్దు ఆ ఇరవై ఐదు లక్షలు ఇస్తా అన్నా కూడా మళ్ళీ యాభై శాతం ఆయన వ్యాపారంలో వాటా కావాలని అడగడం అనేది ఎంత దుర్మార్గం చేతనైతే నువ్వు సంపాదించుకో నేను కష్టపడి నా ఇన్వెస్ట్మెంట్తోని నేను సంపాదించుకుంటే నీకు యాభై శాతం వాటా ఇవ్వాలన్నా అక్కడ ఇప్పుడు కూడా తెలంగాణ మొత్తంలో ఇదే పై నుంచి కింద స్థాయి వరకు ఒక చిన్న కార్యకర్త వరకు ఇదే ఆనవాయితీ నడుస్తుంది ఈరోజు తెలంగాణలో కాబట్టి ఇలాంటి దళారులు కానీ ఇలాంటి బ్లాక్మెయిల్ బ్రోకర్స్ కానీ ఈ వ్యాపారంలో ఇబ్బందులు పెట్టే ప్రతి ఒక్కళ్ళకి చర్మగీతం పాడాలి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి చాలా రకాలుగా రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలకి అన్ని అన్ని రకాల మధ్యతరగతి కుటుంబాలకి అన్ని స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలకి ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అందరికీ భయభ్రాంతులకు గురి చేస్తుంది కాబట్టి ఈరోజు శాఖకి అడుగుతున్నా నేను హోంమంత్రి ఏడునాడు కనీసం ఒక స్టేట్మెంట్ ఇవన్న రాలే ప్రభుత్వ పరంగా ఒక్కలన్న టీఆర్ఎస్ నాయకులు ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చినరా వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఎక్సగేషియా ప్రకటించింద్రా వాళ్ళ తండ్రి పెరాలసిస్ వచ్చి పడుకో పడున్నాడు ఇంట్లో ఇప్పుడు ఆయనకి ఎవరు చూడాలి ఆయన కుటుంబానికి అప్పులప్పాలైపోయి ఆ పిల్లోడు వీళ్ళు పెట్టే ఇబ్బందులకి మొత్తం అప్పులైపోయి ఆస్తులు అమ్ముకుందామన్నా కూడా అమ్ముకోని అన్నటువంటి ఇబ్బందులు పెట్టి రోడ్డు మీదకి లాగారు మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవరు అండగా ఉండాలి కాబట్టి ప్రభుత్వం ఎక్స్గ్రేషి అయ్యాలి ఇద్దరికి తల్లికి కొడుకు తరఫు నుంచి వాళ్ళ తండ్రికి ఎక్స్గ్రేషి వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి ప్లస్ ఆడికి కఠినమైనటువంటి శిక్షలు పడాలి ఏడుగురికి ఇంకొకళ్ళ జోలికి రాకుండా ఇబ్బందులు పెట్టకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము డెఫినెట్గా మా పార్టీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ దీని విషయంలో సీరియస్గానే ఉంటుందని తెలియజేస్తున్నా ప్రధానంగా తెలంగాణలో మే ఆరు ఏడు రెండు తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉంది వరంగల్లో రైతు సంఘర్షణ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సభను ప్రారంభించబోతుందని అనుకోవచ్చా ఎన్నికలనే కాదు రైతులు గతంలో ఏం కాదు రాహుల్ గాంధీ గారు నెల క్రితమే ట్వీట్ పెట్టడం చూశారు మొన్న వర్షాకాలంలో వరి పంట కొనకపోతే వడ్లను కొనకపోతే మళ్ళీ మొన్న డిసెంబర్లో వచ్చినటువంటి ఆసంగిని వరి వరి ధాన్యాన్ని కూడా కొనకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే పెద్ద పెద్ద గజ్వేల్ లాంటి సభలు కూడా పెట్టి రైతులకి గింజ గింజ కొనిపించేంత వరకు మేము పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి గారు అక్కడ లక్షలాది మంది సభలో చెప్పడం జరిగింది కాబట్టి రైతుల కండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసిన తర్వాత వీళ్ళందరికీ లేచిండ్రు భయంతో అంటే డెఫినెట్గా రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని ముందే తెలుసు ఇంకా రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలుగులో ట్వీట్ చేసిన తర్వాత అందరు వాళ్ళంతా లేచి కూర్చున్నారు ఈరోజు ఏదో జరగబోతుంది తెలంగాణలో అన్ని సర్వేలో కూడా టీఆర్ఎస్కి మైనస్ ఉంది కాంగ్రెస్కి ప్లస్ ఉంది అనే చెప్పడం వల్ల వాళ్ళు భయాందోళనకు గురైపోయి ఢిల్లీలో ఒకడు ఏమంటారు ధర్నా పెడితే ఈడ ధర్నా చౌక్లో గల్లీ వచ్చి ఢిల్లీలో ఢిల్లీ ఓడిపోయి గల్లీలో ఉద్యమాలు చేసారు కానీ అవన్నీ ప్రజలకు అర్థమైంది ఈరోజు వీళ్ళిద్దరు ప్రభుత్వాలు ఇద్దరు రెండు కలిపి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకొని ఒకళ్ళని ఒక్కళ్ళు జాకీలు పెట్టుకొని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కటి ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు వీళ్ళు చేసినటువంటి మోసాలు ఇన్ని రోజులు బహిర్గతంగా అర్థం కాలేదు ఇప్పుడు బహిర్గతంగా ఒక్కళ్ళ కోసం ఒక్కళ్ళు బతుకుతున్నటువంటి ఏబీ పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కాబట్టి దానికోసమే ఈరోజు ఏం సన్నాహకాలు లేకపోతే రేపు ఎన్నికలు ఉన్నాయి దాని ప్రచారం కోసం రాహుల్ గాంధీ గారు రావట్లేదు రైతులకు అండగా మేము ఉంటాము డెఫినెట్గా రైతుల కోసం అంటే ఈరోజు అయిపోయింది మొన్న యాసంగిలో అనుకున్నాం మనం మొన్న వర్షాకాలంలో అనుకున్నాం మనం ఏ ఇంకా యాసంగిలో ఎట్లయినా కొనేస్తాడు ఇంత ఇష్యూ అయిన తర్వాత కానీ మళ్ళీ అదే ఇష్యూని కంటిన్యూ తీసుకొని వచ్చాడు కానీ ఫర్దర్లో నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు రైతులు థర్టీ పర్సెంట్ భూముల్లో కూడా వడ్లు పండించలేదు మిగతా డెబ్బై శాతం భూముల్లో వాళ్ళకి నష్టపరిహారం కావాలి వాళ్ళకి పండి ప్రత్యామ్నాయ పంటగా ఏమేయాలనో వేయాలనో చెప్పకుండా వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ పరంగా ఎలాంటిది కూడా విశ్లేషణ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేసి కొంతమంది కొనరేమో అని భయానికి వేయలేదు కొంతమంది సరే భూములు బీడు పెట్టుకున్న పర్లేదు ఏసీ డబ్బు నష్టం పోవాలనే కొంత భయంతో వేయలేదు అలా పండించిన వాళ్ళు ఏడేడు గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు కరెంటు తీసేస్తే ఒడ్లు ఎండిపోయి పంట కూడా చేతికి సరిగి రానటువంటి వాళ్ళు చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు తెలంగాణలో ఇవన్నీ ఇబ్బందులకు ఈరోజు వరంగల్ వేదికగా సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది జనాభాతో కార్య కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రం మొత్తంలో ప్రతి బూత్ నుంచి పది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రావాలని రేవంత్ రెడ్డి గారు పిలిపివ్వడము ఇప్పుడు వచ్చే నెల ఆరో తారీఖున రాహుల్ గాంధీ గారి సభ అక్కడ జరగడం అనేది విశేషంగా తెలంగాణ ప్రజల్ని డెఫినెట్గా ఒక మార్పు అయితే తీసుకునే దిశకి ఎందుకంటే అరిగట్టాలి తప్పులు చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడు నాలుగున్నర లక్షల కోట్లు ఇప్పటికే మన మీద అప్పు భారం పడింది ఈరోజు జీతాలు ఇవ్వడానికి కానీ ఈరోజు ఇరవై తారీఖు ఇంకా ఎంతోమందికి ప్రభుత్వ జీతాలు ఇవ్వలేదు బకాయిల్లో ఉన్నది పదమూడు వేల కోట్లు కూడా చక్కగా ఖజానాలో లేవు ఈరోజు కాబట్టి పద్దెనిమిది వేల కోట్లు శాలరీస్ ఇవ్వాల్సి ఉంటే పదమూడు వేల కోట్లు ఖజానాలో లేవు ఇలా అప్పుల పాలు చేసి ఇంకా పదిహేను వేల కోట్లకు మళ్ళీ అప్పుల కోసం పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఇలా అప్పులతోనే గడిపేసి మనకు లక్షా పోయి రెండు లక్షలు అవుతుందో కోటి రూపాయలు అవుతుందో మన తల మీద భారము ఇవన్నీ భారాలని తొలగించి వీలు చేస్తున్నటువంటి మోసాలని ఇక తెలంగాణలో తెలంగాణ భాషలో చెప్పాలంటే భాష పనులన్నిటినీ బయట వేయడానికి రాహుల్ గాంధీ గారి సభ అనేది ఒక విశిష్టతని చేకూరుస్తుంది మాత్రం తెలంగాణ ప్రజలు అందరు ఎదురు చూస్తున్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నారంటే నిన్న కేటీఆర్ పోయి మళ్ళీ శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ పోయి శంకుస్థాపన చే అంటే వాళ్ళకు కుడిదిలో పడ్డటువంటి ఎలకలాగా అయిపోయినటువంటి కేసీఆర్ కేటీఆర్ అసలు శంకుస్థాపన చేస్తే దిక్కు లేదు ఇండియన్లో అయినా మళ్ళీ దానికే శంకుస్థాపన చేయడం పోయింది మరి వరంగల్లో మొన్న ఎంజిఎం హాస్పిటల్లో అనుకుంటే ఎలకల కొరికి ఐసీయూలో ఒక పేషెంట్కి రక్త రక్తం అయిపోయింది అలా ఐసీయూలోనే దిక్కు లేనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా సామాన్య ప్రజల్ని ఇంకెవరిని కాపాడతారనే నమ్మకం తెలంగాణలో లేదు ఆయనకు ప కన్ను నొప్పి వస్తే ఢిల్లీకి పోతాడు పళ్ళు నొప్పి వస్తే ఢిల్లీకి పోతాడు కానీ తెలంగాణలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా సరిగ్గా పనిచేయనటువంటి స్థితి ఈరోజు మనం ఉస్మానియా ఆసుపత్రి చూసుకున్నా ఇంకే ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకున్నా కూడా ఒక్కడు కూడా పనిచేయ ముప్పై పడకల ఆసుపత్రి అంటాడు ఇంకా రకరకాలుగా అంటాడు కానీ ఏమీ చెయ్యడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంతవరకు దిక్కు లేదు కాబట్టి తెలంగాణలో రైతుల కోసం నిరుద్యోగస్తుల కోసం ప్రభుత్వ ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద మోపుతున్నటువంటి భారం కోసం ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నోట విని ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణలో జరుగుతున్న అన్యాయం తెలుసుకుంటారనే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బూతుకు పది మంది కార్యకర్తల చొప్పున ఆ రోజు ఆ సభకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను కూడా మీతో విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్కరం కథం తొక్కి కదిలి వరంగల్ సభని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరికలపై జానారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది దీనిపై ఏం చెప్తారు ఎస్ అదొక మంచి శుభ సూచకంగానే అనుకు మేము అనుకోవడము రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత ఎంబడే గర్వాపసీ అనే కార్యక్రమం ఒకటి పెట్టారు అప్పుడు రాలేదు కానీ కొంత వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు ఎవరెవరు రాలేదో ఎవరెవరు పోయినారో ఏమో చేరికలు చాలామంది ఉన్నారు వేలాదిగా లక్షలాదిగా చేరికలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కానీ అది మెల్లిమెల్లిగా అది స్టార్ట్ అవుతుంది పోయినోళ్ళే కాదు ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంకా పార్టీలో విరక్తి పుట్టిన వాళ్ళు కూడా ఆ పార్టీలో ఈరోజు ఉన్నామంటే ఉన్నాం అధికార పార్టీలో రెండు బీజేపీ టీఆర్ఎస్ రెండు అధికార పార్టీలో ఉన్నామంటే ఉన్నాం నా స్వయాన నాతోనే ఎంతోమంది మాట్లాడారు ఉన్నామంటే ఉన్నాం సుజాత గారు అసలు ఏందంటే అధికారంలో ఉంది కాబట్టి మేము ఏం చేయలేం కాబట్టి బలవంతాన ఉంటున్నాను తప్పించి అక్కడ బలిమికి మెడలో పుస్తలు కట్టినట్టుంది మా ప్రాణానికి తప్పించి అని మాట్లాడారు కాబట్టి డెఫినెట్గా చాలామంది చేరికలు ఉంటాయి ఇంకా జానారెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుల సమక్షంలో స్క్రూట్నీ చేసి ఎవరిని తీ చేర్పించుకోవాలి ఎవరిని చేర్పించుకోవద్దు అనేది విషయంలో వాళ్లకు కమిటీని ఈరోజు రా జానారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పొన్నాల లక్ష్మీ గారు ఇలా ఒక ఆరుగురు ఏడుగురితో కమిటీ వేయడం జరిగింది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ జానారెడ్డి లాంటి పెద్ద అనుభవాజ్ఞులు సీనియర్ నాయకుల నాయకులకు ఇవ్వడం అనేది కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త కాబట్టి డెఫినెట్గా ఇది చేరికల విషయంలో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారని తెలిసినటువంటి కేంద్రంకి ఏఐసిసికి తెలుసు కాబట్టి ఆదాని విషయంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక నియోజకవర్గంలో చేరికలు జరుగుతుంటే ఇంకో అక్కడే ఉన్నవాళ్ళు చాలామంది ఇబ్బందికి గురవుతారు కాబట్టి పారాషూట్ టికెట్లు పారాషూట్ ఇన్స్టెంట్ లీడర్షిప్ అనేది ఉండొద్దు అనే విధానం రాహుల్ గాంధీ గారు ఎప్పుడో చెప్పారు నేను కూడా అదే కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో చేరండి మీరు పోయిన వాళ్ళు చేరండి రండి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీ కా ఏమన్నా చేసింది అంటే భారతదేశం ప్రజల కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా అప్పుడైనా నా బిఫోర్ నా ఆఫ్టర్ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవను అందించేది బలహీన బడుగు పేద ప్రజల పక్షాన హస్తంని నేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటుంది కాబట్టి వీళ్ళ వల్ల ఇద్దరి వల్ల ఏది కాలేదు ఇప్పుడు ఎనిమిదేళ్ళ నుంచి వాళ్ళని చూసినాం ఎనిమిదేళ్ల నుంచి వీళ్ళని చూసినాం కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది కాంగ్రెస్ ఈరోజు సుసాధ్యం చేసినటువంటి వనరుల్ని దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని అమ్ముకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలు ఈరోజు చాలా లోపల లోపల మదన పైకి చెప్పట్లేదు ఇబ్బందులకు గురవుతారని కానీ వచ్చేదంతా కాంగ్రెస్ పార్టీ దేశంలోనైనా సరే రాష్ట్రంలోనైనా సరే ఈ చేరికలు అనేది కూడా ముఖ్య విషయంగానే భావిద్దాం మనం ఓకే థ్యాంక్ యూ సార్ ప్రధానంగా మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన ఘటనపై నిందితులకు శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గర్వ వాపసీ భాగ వాపసీలో భాగంగానే ఏసీసీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో పారాచెట్ లీడర్లకు అవకాశం ఉండకుండా చేరికల కమిటీని నియమించిందని అదేవిధంగా తెలంగాణలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత అంటున్నారు కెమెరామెన్ శ్యామ్తో సవీన్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి